शुक्लां भरधरं विष्णुं शिशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परब्रह्मा तस्मै श्रीगुरवे नमः। ॐ नाम दत्तात्रेयाय नमः। ॐ विश्वकर्मणे नमः। असलु आशीर्वचनं अंटे एंटि? గొప్ప ఆశీర్వచనం ఏమిటి? అసలు గొప్ప ఆశీర్వచనం ఏమిటి? అలాగే ఎవరిది గొప్ప ఆశీర్వచనం? ఇక్కడ మీరు అసలు ఆశీర్వచనం అంటే ఏంటి, ఏది ఆశీర్వచనం అంటే గొప్పది, ఎవరి ఆశీర్వచనం గొప్పది, ఈ రెండు పాయింట్లు మనం ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అసలు ఆశీర్వచన బలం వల్ల మన జీవితమే మారిపోయిద్ది అనే సంగతి మీకు తెలుసా? ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఈ ఎపిసోడ్లో మనం ఈ పాయింట్స్ కూడా తెలుసుకోబోతున్నాం. తప్పకుండా చక్కగా పూర్తిగా చూడండి. అలాగే మా యొక్క మహర్షి ఛానల్ని మీరు ఆదరిస్తున్నారు, చక్కగా సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు. అలాగే ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క మహర్షి ఛానల్లో ఉన్నటువంటి ఆశ్లేష బలి పూజకు సంబంధించిన వ్యూ అవి మీరు చూసినట్లయితే కూడా సర్పదోషానికి సంబంధించిన రెమెడీయే దొరుకుతుంది. అంటే దర్శనం చేస్తున్నాయి, అంటే ఆ పూజ చేసే విధానం మీరు చూస్తున్నట్లయితే కూడా తప్పకుండా అదొక రెమెడీగా మీరు చూడొచ్చు అన్నమాట. కాబట్టి చాలా రకాలైనటువంటి వ్యూస్ కొన్ని ఉన్నాయి. కొన్ని ప్రోగ్రామ్స్ మేము చేస్తున్నాము, వాటన్నిటిని కూడా ఒకసారి వీడియోస్లోకి వెళ్ళినట్టయితే చాలా వీడియోస్ని మళ్ళీ మీరు రివైండ్ చేసుకుని చూసినట్లయితే చాలా సమస్యలకు పరిష్కార రెమెడీలు మీకు దొరుకుతాయన్నమాట. భోగి పళ్ళు పోస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయో, అలాగే దాని యొక్క విశిష్టత, దానివల్ల కలిగే ఫలితము నేను ప్రత్యక్షంగా పొందానన్నమాట. అటువంటి అద్భుతమైనటువంటి భోగి పళ్ళ కార్యక్రమంలో నేను 7 ఏళ్ళప్పుడు, నాకు అంటే నాకు 7 సంవత్సరాలు అన్నమాట. 7 సంవత్సరాలు అయితే నేను భోగి పళ్ళు పోశారు. ఆ బొమ్మల కొలువు ఓ పక్కన చక్కగా భోగి పళ్ళు పోశారు. దాంట్లో రేక్కాయలు ఉంటాయి, తర్వాత రూపాయి అద్దన కాసు ఇవన్నీ ఉంటాయి అన్నమాట. 2 పైసల బిళ్ళలు, 3 పైసల బిళ్ళలు, 5 పైసలు ఇవన్నీ దాంట్లో పావలా ఎక్కువ దాంట్లో యాడ్ అయ్యి ఇవన్నీ కూడా ఆ భోగి పళ్ళల్లో ఉండి వాటిని మా మీద పోస్తారన్నమాట పెద్దవాళ్ళందరూ. ఆశీర్వచనం ఆయుష్మాన్ భవ అంటూ వాళ్ళు చక్కగా నెత్తిమే పోస్తారు. అవి చూసుకుంటూ ఉంటాం, ఒళ్ళోనే డబ్బులు పడుతుంటాయి, అవి లెక్క పెట్టుకుంటా తీసుకోవటం ఏదో సంథింగ్, అలా ఒక అనుభూతిని పొందుతాం అన్నమాట. మనకేం తెలియకపోయినా దాంట్లో ఒక కాస్మిక్ ఎనర్జీ అనేది మనకు పాస్ అవుతుంది అనేది మనం గ్రహించే స్థాయి కాదు కాబట్టి అప్పుడు తెలియదు అన్నమాట. ఇది ఎలా ఉపయోగపడిందంటే, నేను ఈ డబ్బులని తీసుకొని మా పక్కనే మా ఫ్రెండ్స్ ఇల్లు ఉంటుంది, వాళ్ళ ఇంటికి మా ఇంటికి మధ్యలో గోడ ఉంటుంది, ఆ గోడ పక్కనే ఆ గోడ ఆనుకొని బావి ఉంటుంది, బావి పక్కన తొట్టి ఉంటుంది, ఆ తొట్టిని ఆనుకొని గోడ ఆ గోడ ఎక్కితే వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి ఆడుకోవచ్చు నేను చక్కగా. నేను ఎక్కేంత హైటే ఉంటుంది అది. సో నేను అంతా అయిపోయిన తర్వాత భోగి పళ్ళు అంతా పోసేసిన తర్వాత జేబులో కూడా ఆ డబ్బులు చిల్లర డబ్బులని వేసేసుకొని ఈ బావి మీద నుంచి పక్కన ఉన్న తొట్టి మీద ఒక రేకు ఉంటే ఆ రేకు మీద కాలేసి ఆ గోడ ఎక్కబోతుంటే ఆ రేకు జారి నేను బావిలో పడిపోయా. ఆ బావికి ఇంత 9 అంగుళాల దాకా ఉంటుందన్నమాట వర, అంతలా వర సిమెంట్ చేసి ఉంటుంది, సిమెంట్ బావి పెద్దది. అది నేను జారిపోతూ అలా పట్టుకున్నాను అనమాట, ఇలా పట్టేసుకున్నాను. అది విచిత్రం అసలు ఆ పట్టుకోవటం అనేది. నేను అప్పుడు మా సిస్టర్ అమ్మ కూడా పిలవాలి, అక్క అక్క అని పిలవటం, ఎవరు పిలిచినా రాకపోవడం, లాస్ట్లో మా అక్కయ్య గారు వచ్చి నన్ను కాపాడటం జరిగింది. గబుక్కున ఆ 2 చేతులు, ఇంకొద్దిసేపు ఉంటే ఆ స్ట్రెంగ్త్ కూడా అయిపోయేది, పడిపోయిపోయాను. అసలు నేను నాకు ఆల్రెడీ జలగండం ఉందని చెప్పి ఒక పంతులు గారు ఎవరో సిద్ధాంత్ గారు ఇప్పుడు ఎవరో చెప్తే అప్పుడే దానికి ముందే రెమెడీ ఒకటి చేయటం జరిగింది. మా అన్నయ్య గారు నన్ను తీసుకెళ్ళి కృష్ణానదిలో అక్కడ దీపారాధన చేయించడం అనేది చేశారన్నమాట. అప్పట్లోని మేము రెమెడీ చేశాను. అప్పట్లోని మా అన్నయ్య గారు నన్ను సైకిల్ మీద తీసుకెళ్ళేవారు. అలా ఆ రెమెడీ పూర్తయిన తర్వాత ఒక అద్భుతమైన రెమెడీ, భోగిపళ్ళు రెమెడీ జరిగిన తర్వాత నాకు ఒక అద్భుతమైనటువంటి అతి భయంకరమైనటువంటి నీటి గండంలోంచి నేను బయటపడ్డాను. చూడండి,
ఆ నీటిలో నేను పడిపోయి ఉన్నట్లయితే ఈ 44 ఏళ్ల సమయం నేను వృధా అయిపోయి ఉండేది. ప్రపంచాన్ని చూడలేకపోయేవాడిని, ఇన్ని తరాలను నేను గమనించలేకపోయేవాడిని. నా జీవితం అంతటితో ఎండ్ అక్కడ. అంటే ఒక రెమెడీ మన జీవితాన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళిందో చూడండి. స్టిల్ 51-52 ఇయర్స్ నేను గెయిన్ అయ్యానంటే ఆ 4-7 ఏళ్ల సమయంలో నాకు జరిగిన ప్రమాదం కానీ నిజమైతే నేను బతుకుంటానా? ఉండలేను, ఎట్టి పరిస్థితుల్లో తెలియదు అన్నమాట. కాబట్టి ఒక రెమెడీ ఎలా పనిచేసిందంటే, నేను జ్యోతిష్యంలోకి ఈ రెమెడీస్ మీద బాగా పరిశోధనాత్మకంగా రావడానికి నేను చేసిన, నాకు కోసం నా ఇంటి వారు చేసినటువంటి రెమెడీలను కూడా పరిగణలో తీసుకొని రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేయడం జరిగింది. అలా ఒక అద్భుతమైనటువంటి ఈ సందర్భంలో ఇది ఇంతవరకు ఎక్కడా నేను ప్రస్తావించలేదు. భోగి పళ్ళది దాదాపు తక్కువ మందికి తెలుసుంటుంది మా వాళ్ళకు కూడా. అలాంటి ఒక అద్భుతమైనటువంటిదే భోగి పళ్ళ రోజు. భోగి రోజు ఆ భోగి పళ్ళని మనం మన ఇంట్లో ఉన్నటువంటి చిన్నపిల్లల మీద వేయించటం అనేది. కాబట్టి అవకాశం ఉంటే ప్రతి ఒక్కళ్ళు కూడా భోగి పళ్ళను చక్కగా వారి మీద వేసి ఆశీర్వచనం చేయటం అనే కార్యక్రమాన్ని చక్కగా చేయడానికి ప్రయత్నం చేయండి. మనం మహర్షి ఛానల్లో గవ్వల ప్రశ్న వేశాము. చాలామంది అడుగుతున్నారు, మా గురించి చెప్పలేదు, టీచర్స్ గురించి చెప్పలేదు, లేకపోతే ఇంకొక బిజినెస్ గురించి చెప్పలేదు, లేకపోతే ఆడవాళ్ళ గురించి చెప్పలేదు. ఇదే కొంతమంది కామెంట్స్ పెడుతున్నారు. మా మహర్షి ఛానల్ అవన్నీ నోట్ చేసుకుంటుంది. త్వరలో మీ ప్రొఫెషన్ ఏదైతే ఉందో దాని గురించి కూడా అడగండి, తప్పకుండా నేను ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే మా దృష్టికి వచ్చిన కొన్నింటిని, ఇంకా చాలా ఉంటాయి కానీ టైం కూడా మనం ఎక్కువ చూడరు కదా, ఎక్కువ పెట్టినా కూడా. అందుకని కొంతమందిని ముఖ్యమైన వాటిని సెలెక్ట్ చేయడం జరిగింది. కాబట్టి మీరు నెక్స్ట్ మనం ఈ ఎపిసోడ్స్ తర్వాత త్వరలో మళ్ళీ గవల ప్రశ్నలో ఇంకొన్ని మరిన్ని జోడించి ఆ యొక్క గవల ప్రశ్నలు అడుగుదాం. అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు ఎలా ఉందో తెలుసుకుందాం. మేషరాశి. ఈసారి సంక్రాంతి పురుషుడు వ్యాఘ్ర మీద వస్తున్నాడు అన్నమాట, క్రోధంగా ఉన్నాడు. దీనివల్ల ఏమవుతుందంటే ఎక్కువ శాతం మనకి సమస్యలు, అంటే వివాదాస్పదమైనవి, వ్యవహారాలన్నీ జరుగుతూ ఉంటాయి. క్రోధంతో కూడుకున్నవి, కోపంతో కూడుకున్నవి, బాధతో కూడుకున్నవి, ఇలాంటి సమస్యలన్నీ కూడా మనకి ఏదో విధంగా ఎవరిదో ద్వారా, మనకేమి లేకపోయినా కూడా వేరే వాళ్ళవి కూడా మనకు అంటుకుంటాయి అన్నమాట. మరి ఇలాంటి సమయాల్లో మనం ఎలాంటి సమస్యల నుంచి బయటికి రావాలి అనే దాని మీద మనం చూసినట్టయితే, మేషరాశి వారికి ఈ సంవత్సరం సంక్రాంతి నుండి ఎలా ఉండబోతుంది, అలాగే ఈ సంవత్సరం అంతా కూడా మనం ఆల్రెడీ కొన్ని ఎపిసోడ్లో చెప్పాం 2022 మేషరాశి వారికి ఎలా ఉండబోతుందని, మరి దాన్ని బట్టి కొన్ని సమస్యలను పరిష్కారం చేసుకోవడానికి ఎలాంటి పరిహారం చేస్తే మంచిది అనే దాని మీద మేష వంటి అశ్విని, భరణి, కృత్తిక ఈ 3 నక్షత్రాల్లో జన్మించిన 9 పాదాల నక్షత్రకులే మేషరాశి కిందకు వస్తారు. మేషరాశి వారు చాలా దుడుకుగాను, చాలా హుందాగాను, చాలా ఫాస్ట్గా రెమెడీస్, ఫాస్ట్గా డెసిషన్స్ తీసుకోవడం, ఏది చెప్పినా కూడా ఫాస్ట్గా చేసేద్దాం అనే కాన్సెప్ట్లో ఉంటారన్నమాట. అలాగే వివాదాస్పదమైన వ్యక్తులుగా కూడా ఎక్కువ ఉంటారు. మరియు కృత్తిక నక్షత్రం వాళ్ళు బాగా వివాదాస్పదంగా ఉంటారు. సో ఇక్కడ తక్కువగా మనం రెమెడీ పరంగా ఏదన్నా చేసుకొని ఈజీగా మనం బయటపడాలి అనుకునే వాళ్ళకి నేను చెప్పేవి బాగా ఈజీ అవుతుందన్నమాట. దీంట్లో డబ్బులు ఖర్చు పెట్టాల్సిన పనే లేదు, చాలా ఈజీ రెమెడీ. కాకపోతే మీరు ఈ రెమెడీ సంక్రాంతి రోజే చేయాలి. సంక్రాంతి రోజు చేశారంటే చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. కానీ మరి సంక్రాంతి రోజు మేము చూడలేదండి మీరు వీడియో, తర్వాత ఎవరో చెప్పారు చూసాము. మరి ఇప్పుడు ఏం చేయమంటారంటే, మీరు ఎప్పుడు తెలుసుకుంటే అప్పుడే రియలైజ్ అయ్యారు, అప్పుడే చూడండి, అప్పుడే చేయటానికి ప్రయత్నం చేయండి. అంటే ఈ రెమెడీ మీరు ఎప్పుడైనా ఈ సంవత్సరంలో చేయొచ్చు, ఎప్పటికైనా చేయొచ్చు, ఎప్పుడూ చేస్తూనే ఉండొచ్చు. అటువంటి అద్భుతమైన రెమెడీయే ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను. అసలు ఆశీర్వచనం అంటే ఏమిటి, ఈ ఆశీర్వచనం యొక్క గొప్పతనం ఏంటి అనే దాని మీద మనం ఎన్నో పురాణాల్లోనూ కథల్లోనూ మనం చూస్తాం. అభయం ఇవ్వటం, ఆశీర్వచనం చేయటం, దానికోసం ఎన్నో యుద్ధాలైనా చేసైనా సరే ఆ అభయం అనేది, ఆశీర్వచనం అనేది జరగటం అనేది మనం గమనిస్తున్నాం, చాలాసార్లు చూసే ఉంటాం మనం. మరి అన్నింటికంటే కూడా గొప్ప ఆశీర్వచనం ఏమిటి అంటే మన యొక్క తల్లి యొక్క ఆశీర్వచనం. తల్లి ఇచ్చినటువంటి ఆశీర్వచన బలం చాలా చాలా గొప్పది. అయితే ఎటువంటి ఆశీర్వచనం గొప్పది,
అని మనం చూసినట్లయితే అన్నింటికంటే కూడా గొప్ప గొప్ప ఆశీర్వచనం ఆయుష్మాన్ భవ. ఆయుష్మాన్ భవ అంటే మనం ఈ ఒక్కటి చాలన్నమాట, మనం మిగతా దాన్ని అన్నింటినీ సమకూర్చుకోవడానికి. ఎందుకంటే ఆయుష్ లేనిది మనం ఏం చేయలేము. మన దగ్గర చాలా డబ్బు ఉంది, చాలా బిల్డింగ్స్ ఉన్నాయి, చాలా చాలా కార్లు ఉన్నాయి. నీ ఆయుష్ లేకపోతే నువ్వు ఏ కారులో తిరుగుతావు, ఏ ఇంట్లో ఉంటావు, ఏ డబ్బు అనుభవిస్తావు. కాబట్టి ఆయుష్మాన్ భవ అనేది ఒక అద్భుతమైనటువంటి ఆశీర్వచనం. కొంతమంది సంస్కృతం రాకపోవచ్చు, అయ్యా నిండు నూరేళ్ళు చల్లగా ఉండయ్యా, వద్దిల్లయ్యా, మంచిగా ఉండయ్యా, బాగా ఆయుష్మంతుడిపై వద్దిల్లయ్యా. ఆ తల్లి యొక్క థాట్స్ ఏదైతే ఉందో ఆ విధంగా అది వైబ్రేట్ అవుతూ ఉంటుందన్నమాట. ఇది అఫర్మేషన్ విశ్వశక్తి తీసుకొని యాక్టివేట్ చేసి ఎమ్మటెట్టి కౌంట్ చేసేస్తుంది మీకోసం ఆయుష్ని పెంచేదానికి. సో ఆయుష్ మీద నేను చాలా పరిశోధనాత్మకమైన పరిశోధనలు చేయటం జరిగింది. నేను ఆయుష్ను మనం పెంచుకోవచ్చు కూడా. ఈ విషయం తెలుసా మీకు ఎవరికైనా? మనం మన ఆయుష్ని పెంచుకోవచ్చు. అదే ఇప్పుడు నేను చెప్పే ఆశీర్వచనం. ఆశీర్వచనంతో మనం మన యొక్క ఆయుష్ని పెంచుకునే అవకాశాలు ఉన్నాయి. మరి ఎటువంటి సందర్భాల్లో ఎటువంటి విధంగా ఏ విధంగా ఆశీర్వచనం తీసుకోవాలి, ఆశీర్వచనం తీసుకునే విధానం ఏంటి, నువ్వు ఎంత పొలైట్గా ఎంత అద్భుతంగా నువ్వు ఎంత ఆర్ద్రతగా ఆశీర్వచనం పొందటానికి ప్రయత్నం చేస్తావో అటు సైడ్ నుంచి కూడా వచ్చే ఆ దీవెన వల్ల మంచి ఫలితాలు. ఈ రెండు లింక్ అవ్వాలి ఒకసారి. కాబట్టి తల్లిదండ్రులు ఎందు భయభక్తులతో శ్రద్ధాభక్తులతో ఆ యొక్క శుచిగా శుభ్రతగా అమ్మకి నాన్నకి చక్కటి పాద నమస్కారం అనేది చేసి వారి యొక్క దివ్యమైనటువంటి ఆశీర్వచనం తీసుకోవాలి. ఎప్పుడైతే నువ్వు తల్లిదండ్రుల యొక్క ఆశీర్వచనం తీసుకుంటావో అప్పుడు నీ జీవితంలో ఉన్నటువంటి హర్డిల్స్ అన్నీ కూడా తొలగిపోతాయి. అదే నేను రోజు మా నాన్నకి నేను బయటకు వెళ్ళేటప్పుడు ఆఫీస్కి వెళ్ళేప్పుడు రోజు కాళ్ళకి అలా దండం పెట్టేసి వెళ్ళిపోతానండి, మరి నాకు రోజు ప్రాబ్లమ్సే సాల్వ్ అవ్వలేదు, మరి మీరు చెప్పేదానికి అసలు ప్రాబ్లమ్సే నాకు ఉండకూడదు కదా, ఇన్ని రోజుల నుంచి ఆశీర్వచనం తీసుకుంటున్నాను. దానికంటూ ఒక టైమింగ్ ఉంది, ఒక సిస్టమ్ ఉంది, ఒక విధానం ఉంది. ఆశీర్వచనం తీసుకునే విధానం మీరు క్యాలిక్యులేట్ చేసుకోవాలి. క్యాలిక్యులేట్ అంటే తిథి వార నక్షత్ర యోగ కరణాల ద్వారా కాదు, లేకపోతే లగ్నం కట్టుకొని ఈ ఫలానా లగ్నంలో చేయటం అని కాదు. మీ యొక్క ఆర్ద్రతగా రియల్గా మీరు చేసే ఆ ఆశీర్వచనం వాళ్ళు కూడా అలా అదే విధంగా ఆ మూమెంట్ ఇచ్చిన క్షణం మీకు యాక్టివేట్ అవుతుందన్నమాట. కాబట్టి మీరు ఈ సంవత్సరం నుంచే తల్లిదండ్రుల ఆశీర్వచనం, చక్కటి ఆశీర్వచనం, చక్కటి ఆ వైబ్రేషన్ వచ్చే విధంగా మనస్ఫూర్తిగా ఆశీర్వచనాన్ని పొందండి. దీనివల్ల చక్కటి స్థితి, అలాగే ఆత్మరక్షణ, అలాగే మీ యొక్క ఆయుష్ని పరిపూర్ణంగా ఇచ్చే శక్తిని మీరు పొందుతారన్నమాట. అలాగే మేషరాశిలో జన్మించిన వారికి ఈ సంవత్సరం కొంచెం ఇబ్బందులు, మానసిక అశాంతి, అలాగే కోర్టు సమస్యలు, యాక్సిడెంట్స్, ఆపరేషన్స్ ఇలాంటివి పడే అవకాశం ఉంది. ఇక్కడ మానసిక అశాంతి అనేది మీరు దాన్ని చేసుకోవచ్చు, సెటిల్ చేసుకోవచ్చు. అలాగే యాక్సిడెంట్స్, తల్లిదండ్రుల ఆశీర్వచనం కాపాడుతుంది, తల్లిదండ్రుల పుణ్యం కాపాడుతుంది. నీ పూర్వ పుణ్యం అంతా కూడా ఖర్చు అయిపోయినా కూడా తల్లిదండ్రుల పుణ్యం నిన్ను కాపాడుతుంది. అదేవిధంగా రోగగ్రస్తులం అయిపోవటం, అలాగే రక్తదోషం రావటం, అలాగే మానసిక శారీరక అశాంతులు, ఫైనాన్షియల్ కోర్టు సమస్యలు, వీటన్నిటిని కూడా మీరు తొలగించుకునే శక్తి ఉంటుంది. కొంతమంది కోర్టులో తల్లిదండ్రుల మీదే ఆస్తుల గురించి కేసులు వేస్తుంటారు, మరి అటువంటి వారి పరిస్థితి నేనేం చెప్పలేను, ఇంకా అది మీరు రియలైజ్ అవ్వాల్సిందే. కాబట్టి ఈ మేషరాశిలో జన్మించిన వారు ఎవరైనా కూడా మీకున్నటువంటి సమస్యలు బాగా సమస్యాత్మకంగా ఉంది అనిపించినప్పుడు తల్లిదండ్రులు దూరం, చాలామంది గొప్ప గొప్ప వాళ్ళు చాలా డబ్బు సంపాదించి విదేశాల్లో స్థిరపడిపోయి తల్లిదండ్రులకి ఏమి ఇస్తే వాళ్ళు ఆనందిస్తారో కూడా తెలవని పరిస్థితిలో ఉన్నవాళ్ళు చాలామంది నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి తల్లిదండ్రులకి ఏమి ఇస్తే ఆనందపడతారు, ఎలా వారిని ఆనందపరచాలి, వారి ఆశీర్వచనం ఎలా తీసుకోవాలనేది కూడా ఎవరికి తెలియని పరిస్థితిలో ఉన్నారు. ఏదో డబ్బు సంపాదించేసాం, నెలకింత పంపించేస్తే తల్లిదండ్రులు బాగా చూసుకుంటున్నట్టే అనుకుంటే పొరపాటుది. కాబట్టి తల్లిదండ్రులను చక్కగా ఆనందింపజేసే విధంగా వారికి ఏది ఇష్టమో అది వాళ్ళకి మీరు అందజేయాలి ఆ టైంకి. అది మనస్ఫూర్తిగా మీరే దగ్గరుండి వారికి అందజేయటం. అలాగే తల్లిదండ్రులకి ప్రత్యేకంగా ఒక ఆ రోజు పాద పూజ చేయడం. నేను చేసి ఒకసారి మన దాంట్లో కూడా ఉంటుంది, మా అమ్మగారికి నేను చేశాను,
చాలా ఆనందించారు మామగారు, చక్కటి ఆశీర్వచనం ఇచ్చారు నాకు, ప్రేమగా కౌగిలించుకున్నారు, ముద్దు పెట్టారు, చల్లగా ఉండు నాన్న, చక్కగా ఉండు నాన్న, అందరికీ నువ్వు చెప్పిన మాటలు వేదంగా పాలి, నీ వాక్కు మహర్షి వాక్ అవ్వాలి అని మా అమ్మగారు దీవించారు. అంతటితోనే నాలో ఒక అద్భుతమైనటువంటి ఎనర్జీ వచ్చేసింది. నా ఆశీర్వచ బలం అట్లా పనిచేస్తూ ఉంటుంది. నా దగ్గరికి చాలామంది వస్తుంటారు, సంతానం లేదనో, లేకపోతే ఉద్యోగం లేదనో, పెళ్లి కాలేదనో, కళ్యాణ వస్తు ఆ ఆర్ద్రతగా నేను ఇచ్చిన ఆ వైబ్రేషన్ వాళ్ళకి యాక్టివేట్ అయిపోతుంది. వితౌట్ ఎనీ రెమెడీస్ అలా జరిగిపోతాయి కూడా చాలాసార్లు. ఆ టైం అలా సెట్ అవ్వాలన్నమాట అక్కడ. అలాగే ఇప్పుడు మీకు ఫ్రీగా వచ్చే ఒక అద్భుతమైన రెమెడీ ఆశీర్వచనం. కాబట్టి మేషరాశి వారు అంటే మేతరాశుల వారందరూ కూడా మరి ఆశీర్వచనం తీసుకోకూడదా అనే పాయింట్ కాదండి. అన్ని రాశుల వారు యొక్క తల్లిదండ్రుల ఆశీర్వచనం అనేది చాలా చాలా ముఖ్యమైన అంశం. అలాగే చాలా వరకు సమస్యలతో బాధపడుతున్న వారందరూ కూడా శివాలయంలో అభిషేకం చేయటం అనేది చాలా ఇంపార్టెంట్ అయిన అంశం. కాబట్టి ఈ సంవత్సరం సంక్రాంతికి మీరు ఆయురారోగ్య ఐశ్వర్య భోగభాగ్య ధనకనక వస్తువాహనాది యోగాలతో వృద్ధి చెందాలని, సంపూర్ణ ఆయుష్మంతులై విశేషంగా ఆయురారోగ్యాలతో విశేషంగా ఉండాలని, అలాగే సనాతన ధర్మాన్ని కాపాడే సైనికుడిగా మీరు మారాలని, ప్రతి హిందువు హైందవ ధర్మాన్ని పాటిస్తూ విశేషంగా మన భారతదేశ కీర్తిని ఇనుమడింపజేసే విధంగా ఉండాలని నేను కోరుకుంటూ, జై హింద్, ఓం నమః శివాయ.